ఇంపాక్ట్ ఇండస్ట్రీస్ వారు మరి తమ్ముడు డేనియల్ రాజ్ యార్లగడ్డ ఈ మంత్లీ మీట్కి వాక్యాన్ని వాక్యపరిచయం చేయడానికి ఆహ్వానించినందుకు దేవనామం పెట్ట వందనాలు చెల్లించుకుంటున్నాను. టీం వారందరికీ కూడా దేవనామం పెట్ట వందనాలు. మరి వేదికను అలంకరించినటువంటి దైవజనులందరికీ, మ్యూజిషియన్స్, యువనస్తులందరికీ, మరి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవనామం పెట్ట వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి గత కొద్ది రోజులుగా క్రితము మరి దాన్ని కాల్ చేసినప్పుడు, యాక్చువల్గా నిన్న వరంగల్ విమెన్స్ రిట్రీట్లో ఉన్నాను నేను, హోల్ డే తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ మామునూరు క్యాంప్లో మరి దేవుడు బలంగా వాడుకున్నాడు. అయితే భయంకరమైన వర్షం వచ్చినప్పటికీ దేవుడు మీటింగ్ సమయానికి ఎంతో మంచి వాతావరణాన్ని అనుగ్రహించి అక్కడ హాజరైనటువంటి ఒక 150 చర్చెస్ ఫీల్డ్ క్యాంప్ మరి రిప్రజెంట్ చేశారు చాలామంది. ఎంతో మంచి వాక్యం దేవుడు అనుగ్రహించాడు. మరి వాక్యము వినేటప్పుడు ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నది. ఎందుచేతనంటే దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము. ఏ వచనం పట్టుకున్నా మనల్ని పూసుకుంటూనే ఉంటుంది. పట్టుకున్నా నేను జాగ్రత్తగానే వింటున్నా, మీరు జాగ్రత్తగానే వాక్యాన్ని పట్టుకున్నామంటే చాలు, అదే మనకి కోసుకుంటూనే ఉంటుంది. నో కాంప్రమైజ్ ఎడ్వర్డ్ మరి దేవుడు సజీవిగా ఉంచాడు. 2018లో మరి తమ్ముడు అనేకమైన చోట్ల పరిచర్య చేస్తూ తన సాక్ష్యాన్ని నేను ఫర్ ద ఫస్ట్ టైం ఐ లిసన్ టుడే అండ్ ఐ ప్రైజ్ గాడ్. ఎందుకంటే చాలా మంచి సాక్ష్యం, అన్నీ బాగుండి చేసేది సాక్ష్యం. అంటే అది గొప్ప సేవ పరిచర్య కాదు, కానీ దేవుని కొరకు ఆయన మన భుజం మీద పెట్టినటువంటి సిలువుని మనమే ఎత్తుకుంటూ ప్రతి శ్రమను, ప్రతి బాధను, ఒంటరితనాన్ని, అనేకమైన పరిస్థితులన్నింటినీ కూడా ఎదుర్కొంటూ ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళటమే దేవుడు మనకి అసైన్ చేసినటువంటి వర్క్ని మనం సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకుని వెళ్తున్నట్టు అనమాట. మరి ఆ విషయంలో తను అనేకమైన చోట్ల, ప్రతి చోట ఒకేలా జరగదు. మరి నేను వచ్చినప్పుడు చీకటిలో వచ్చాను ఇక్కడికి, కానీ ఈ చీకటి అలాగే ఉంటుందని నేను అనుకోలేదు. ఎందుకంటే తెలుసు, బికాస్ ఎవ్రీడే ఐ సీ మెనీ మెనీ మిరాకిల్స్ ఇన్ హిస్ వర్క్. ఆయన పనిలో ప్రతిరోజు నేను అద్భుతాలు చూస్తూ ఉంటానండి. శరీరం బలహీనమైనప్పటికీ, ఓపిక లేకపోయినా, స్టామినా లేకపోయినా, దేవుడు ఒక పనిని మనకు అప్పగించాడంటే అది నువ్వు ఎలా ఉన్నా సరే జరిగిపోతే దేవుడు నీ చేత జరిగిస్తాడు. అండ్ ఇన్ ఇంపాక్ట్ మినిస్ట్రీస్ ద టీమ్ వర్క్ ఈస్ వెరీ గుడ్. మరి ఒకళ్ళం చేయడమే చాలా కష్టం ఏదన్నా పని. ఇంతమందిని కోఆర్డినేట్ చేస్తూ చిన్న పని దగ్గర నుంచి మిమ్మల్ని అందరినీ సాగనంపాకే తనకి మనశ్శాంతి, తనకి తన భార్య చాలా చిన్నది నాకంటే. మరి అర్జిత, అపరంజిత, అపర్ణ అండ్ ద లిటిల్ గర్ల్ తను పుట్టాక పరిచయం అయ్యారు. మరి దేవుడు ఆ కుటుంబాన్ని ఎంతగానో దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇంకా ఈ పరిచర్య ఎన్నో చోటలకి స్ప్రెడ్ అవ్వాలని, అంతేకాకుండా ది అల్టిమేట్ గోల్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ ఈజ్ టు విన్ సోల్స్ ఫర్ హిస్ కింగ్డమ్. అంతేగాని ఆయన గొప్పవాడు అయిపోవడానికి కాదు, నాట్ టు బి ఐడెంటిఫైడ్, మీరు ఎవరో పెద్ద ఫ్లెగ్జల్ పెట్టడానికి కాదు, డేనియల్ రాజ్ యర్లగడ్డని పెట్టడానికి కాదు. ఆయన మీద ఉంచబడినటువంటి భారం ఏంటి అని అంటే, వేల మందిని, లక్షల మందిని దేవుని సన్నిధికి తీసుకుని రావాలి, సంఘాలని బలపరచాలి, యవనస్తుల్ని దేవుని మార్గంలో నడిపించాలి. నడిపించాలి అంటే మనము నడవాలి. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్, చాలా కష్టమైనటువంటి పని. ఇక్కడ ఎంతమంది బైబిల్స్ తెచ్చుకున్నారో నాకైతే తెలియదు, కానీ బైబిల్ లేకుండా చాలా కష్టం అండి. ఖచ్చితంగా వీ షుడ్ క్యారీ బైబిల్, క్యారీ బైబిల్ వెన్ యువర్ రంగ్ అండ్ బైబిల్ విల్ క్యారీ వెన్ యువర్ ఓల్డ్ అని అంటారు, కానీ నేను అంటాను వీ షుడ్ క్యారీ బైబిల్ ఇన్ అవర్ లైఫ్ అండ్ త్రూ అవర్ లైఫ్. చేత్తో పట్టుకోవడం, చంకలో పట్టుకోవడం కాదు, కానీ వాక్యాన్ని జీవితంలో నింపుకొని పట్టుకుంటేనే. ఎందుకంటే ఒక క్రైస్తవుని ఈ ప్రపంచము 1000 కళ్ళతో చూస్తుంది, విత్ వెరీ పవర్ఫుల్ లెన్సెస్ ది రికార్డర్స్ అండ్ ది లుక్ ఎట్ us ఫ్రమ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్ అండ్ అవుట్ టు ద నైట్. ఎందుకంటే మనమే చెప్తాం ఎలాగండి అలాగండి, ఎలా కాదు అలా కాదు. అండ్ దే లుక్ ఎట్ అవర్ యూత్, దే లుక్ ఎట్ అవర్ హస్బెండ్స్, అవర్ వైఫ్స్, అవర్ చిల్డ్రన్స్, అవర్ చర్చ్ అండ్ ఎవ్రీథింగ్ చూస్తారు ఎలా ఉండాలి మనము. వాక్యాన్ని ముందు మనకు మనం బోధ చేసుకోవాలి. నాకు నేను ప్రసంగం చేసుకుంటాను బిఫోర్ ఐ కమ్ టు ద స్టేజ్ ఆఫ్ డయాస్.
ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూడు. ఒక చిన్న పాయింట్ మాత్రమే చెప్తాను, 100 రిఫరెన్సులు చెప్పను, 3 2 చెప్తాను అంతే. వాటిని ధ్యానం చేసుకుంటూ దేవుని వాక్యము, ద వర్డ్ ఈజ్ టు అప్లై, నాట్ సింప్లీ టు లిజన్. ఊరికనే వినడానికి కాదు, దేవుని వాక్యము జీవితానికి అన్వయించుకోవడానికి ప్రభు మన ముందు పెట్టాడు. ఇంత శ్రేష్టమైన వాక్యాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. అందరికీ లేదండి. దే హ్యావ్ ఆల్ సిలీ స్టోరీస్, బట్ బైబిల్ ఇస్ నాట్ లైక్ దాట్. ఇట్ గైడ్స్ అండ్ లీడ్స్ ఎవ్రీ లైఫ్. మన ప్రతి ఒక్కరి జీవితానికి కూడా ఒక చుక్కానిలా ఉంటుంది, మనకు మంచి గైడెన్స్ ఇస్తుంది, మనం ఎలా ఉన్నామో తెలియచేస్తుంది. ఇట్స్ లైక్ ఎ క్లియర్ బెల్జియం మిర్రర్, ఒక అద్దం లాంటిది. నీ నా ఆత్మీయ అందము ఎలా ఉందో, మన సౌందర్యము, అందము, గుణగణాలు ఎలా ఉన్నాయో ఎప్పటికప్పుడు చూసుకుని వాటిని సరిదిద్దుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక మంచి అద్దం లాంటిది. ఈరోజు దేవుడు నాకు ప్రేరేపించినటువంటి వాక్యాన్ని మిమ్మల్ని ఉంచాలనుకుంటున్నాను. నిర్గమకాండము 2:11. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల ఎదుగు పోయి వారి భారములను చూచెను. అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రీయుని, ఒక ఐగుప్తుడు కొట్టగా చూచాను. అక్కడ వరకు చాలండి. ఏమైంది? ఈ మోషే ఎవరు? ఆ దినములలో మోషే పెద్దవాడై, అంటే చిన్నవాడైనప్పుడు ఎక్కడున్నాడు, ఏం చేశాడు? ఒక షిట్ క్వశ్చన్ కదండి. ఒక వచనం ఉందంటే ముందు ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది, తర్వాత ఏం జరగబోతుంది, ఈ మాట ఎందుకు చెప్పారు? ఆ దినములలో మోషే పెద్దవాడై, అందరూ పెద్దవాళ్ళు అయినప్పుడు, బైబిల్లో అనేక మంది భక్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, రకరకాల మంది ఉన్నారు, కానీ అందరి గురించి పెద్దవాడైనప్పుడు అని చెప్పబడలేదు, కానీ కొంతమంది గురించి చెప్పబడింది. అందులో మోషే ఒకడు. పెద్దవాడైనప్పుడు అంటే మోషే ఎంతవాడయ్యాడని మీరు అనుకుంటున్నారు? వచనంలో హీ బికేమ్ 40 ఇయర్స్, హీ క్రాస్ 40 ఇయర్స్, 40 సంవత్సరాల వరకు ఎక్కడ ఉన్నాడు మోషే? హీ వాజ్ ఇన్ ద హౌస్ ఆఫ్, ఇన్ ద ప్యాలెస్ ఆఫ్ ఫరో. ఫరో ఇంటిలో ఫరే కుమార్తెకు కుమారుడుగా ఉన్నాడండి. ఎలా వెళ్ళాడు అక్కడికి మనందరికీ తెలుసు. యోకోబెదు తన 3వ కాన్పుగా మోషేను కన్నది. ఆమె గర్భము ధరించినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఐగుప్తులు ఎలా ఉన్నాయంటే, హెబ్రీయుల పిల్లలు, మగపిల్లలు పుడితే ఏం చేయాలి? చంపేయాలి. చంపి నైలు నదిలో పారవేయాలి. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అప్పుడున్నటువంటి రాజుగారికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఎక్కించారు. ఏమని, ఈ ప్రజలు మనకంటే ఎక్కువ అయిపోతారు, వీళ్ళ పాపులేషన్ చూస్తే ఎక్కడ చూస్తే అక్కడే వీళ్ళు ఉన్నారు, ఇన్ని 100 సంవత్సరాలు మనం వీళ్ళతో వెట్టి చాకరి చేయించుకున్నాము, బానిసలుగా ఉన్నారు, రేపన్న రోజున వీళ్ళు చాలా మంది అయిపోయారు, వీరు వేరే రాజ్యం అయిపోవచ్చు, మన మీద ఎదురు తిరగవచ్చు అని చెప్పి ఒక పనికి మన సలహా క్రింద ఉన్నవాడు ఏం చేశాడు, రాజుగారికి ఇచ్చాడు. రాజుగారికి ఆలోచన వచ్చి ఏం చేశాడు, ఖచ్చితంగా వీళ్ళ మగపిల్లలు మనం బ్రతకనీయొద్దు అనేటువంటి ఒక భయంకరమైన ఆజ్ఞ పుట్టించి అది అమలులో పెట్టినప్పుడు పుట్టాడు ఈ మోషే. దేవుడు తన ప్రజల, తన జనుల మొరలను విన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. ఎందుకంటే ఐగుప్తీయులు చాలా భయంకరంగా ఈ యొక్క హెబ్రీయుల్ని, దేవుని బిడ్డల్ని ట్రీట్ చేస్తూ ఉన్నారు. వెట్టి చాకరి కొరడాలతో కొడుతూ ఉన్నారు, వారి ఇష్టం వచ్చినట్టు ట్రీట్ చేస్తూ ఉన్నారు. ఎంతగా అంటే మగవారు పనికి వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు కొరడా దెబ్బలతో వస్తూ ఉన్నారు. ఆడవాళ్ళు ఇంటి దగ్గర అన్ని రెడీగా ఉంచుకుని మరలా తెల్లారి వాళ్ళు ఏం చేస్తున్నారు, రెడీ చేసి పనికి పంపిస్తున్నారు. ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి దినాలు. ఆడవాళ్ళ పనులన్నీ అయిపోయిన తర్వాత మోకరించి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. వారి మొరలు దేవుని సన్నిధిని చేరినయంటండి. దేవుడు వీళ్ళ శ్రమంతటిని కళ్ళారా చూశాడు, వాళ్ళ ప్రార్థన చెవులారా విన్నాడు, వారి యొక్క పరిస్థితిని మనసును అందించుకుని అనుకున్నాడు, ఇట్స్ రైట్ టైమ్, ఐ షుడ్ బ్రింగ్ అవుట్ మై చిల్డ్రన్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్. ఆనాడు నా బిడ్డ అయినటువంటి అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి నేను ఏదైతే వాగ్దానం చేశానో ఆ దేశానికి బిడ్డలు నేను తీసుకుని వెళ్ళాలి. ఆ రోజున యాకోబు తన కుటుంబస్తులతో 70 మందిని మాత్రమే ఐగుప్తుకి తీసుకొచ్చాడు. ఈరోజు 430 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు ఒక పెద్ద జనాంగం అయ్యి 100,000గా అయ్యారు. వీళ్ళను ఇప్పుడు ఏం చేయాలి, ఆ ఐగుప్తు నుంచి తీసుకుని వెళ్ళాలంటే దేవుడు ఈ గొప్ప విమోచన కార్యాన్ని జరిగించే ముందు హీ లుక్స్ అట్ ఎవ్రీ ఫ్యామిలీ, ప్రతి కుటుంబాన్ని చూస్తాడు.
ప్రతి గోత్రాన్ని చూస్తాడు. ఈ యొక్క పనిని నేను చేయదలిచినప్పుడు నా ఆలోచనలకు, నా మనసుకి, నా హృదయానికి, నా ప్రణాళికకు దగ్గరగా ఉన్నటువంటి మనస్సు జీవితము ఏదా అని చూసి ఎంపిక చేస్తాడు. గాడ్ ఈజ్ నాట్ బ్లైండ్, హీస్ నాట్ డెఫ్. చాలా స్పష్టంగా చూస్తాడు. అలా వెతుకుతున్నప్పుడే అమ్రాము యకొబెతుల కుటుంబం దొరికిందండి. ఈ కుటుంబం చాలా దీనత్వం కలిగింది. ప్రతి పరిస్థితుల్లోనూ కూడా, ప్రతి శ్రమని కూడా చాలా ఓర్పుతో, సహనంతో భరించుకుంటూ, సణగకుండా, గొణగకుండా, తిట్టకుండా, బ్లేమ్ చేయకుండా వీళ్ళు భక్తి జీవితాన్ని కలిగి ఉన్నారు. ఈమె నిరంతరము ప్రార్థనలోనే తన యొక్క బాధను వెళ్ళగొక్కుంటూ ఉంటుంది. నేను ఇప్పుడు ఈ పనిని చెయ్యాలంటే ఒక మంచి లీడర్ని నేను లేవనెత్తాలి. పుట్టేసిన అబ్బాయిని, ఒక 20 ఏళ్ళ అబ్బాయిని దేవుడు చూసి ఎంపిక చేయలేదు ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి. ఈయనేం చేశాడు, ఆ తల్లి కడుపులో ఒక బిడ్డను వేశాడండి. ఆల్రెడీ వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, అహరోను, మిరియాము. నౌ ద థర్డ్ ఇష్యూ. ఆ దినాల్లో బిడ్డను కనేంత వరకు కూడా అది ఆడపిల్ల మగపిల్లడు తెలియదు, స్కానింగ్ లేవు కాబట్టి. ఆ భయంకరమైన ఆజ్ఞ అమల్లో ఉన్నప్పుడు జకవిత్ వాజ్ ఇన్ టెన్షన్. ఎంత నలిగిపోయి ఉంటుందో, ఎందుకంటే 9వ నెల వచ్చినప్పుడు ఇంకా కంటది అని అనగా ప్రసవ దినముల దగ్గరికి అయినప్పుడు మగపిల్లడు పుడతాడో ఆడపిల్ల పుడుతుందో, ఇన్ని దినాలు నేను కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాను ఒకవేళ మగపిల్లడు పుడితే ఏం చేయాలి, తనకు తెలియదు ఏం చేయాలో. ఎందుకంటే ఫరో సైన్యము, ఫరో శక్తి ముందు షీ వాజ్ నథింగ్, ఏ పూర్ ఉమన్, ఏ పూర్ ఫ్యామిలీ. తను అనుకున్నట్టుగానే మగ బిడ్డకు జన్మనిచ్చిందండి. అతడు సుందరుడై ఉండట చూచి బిడ్డ పుట్టగానే ఎలా ఉన్నాడంట, చాలా అందంగా ఉన్నాడు. అందులో కష్టాల్లో పుట్టిన బిడ్డ, ప్రతికూల పరిస్థితుల్లో పుట్టిన బిడ్డ, బిడ్డని హత్తుకుంది, 3 నెలల వరకు దాచింది. కానీ 3 నెలల నుంచి బిడ్డ ఏం చేస్తాడు, గట్టిగా ఏడుస్తాడు. ఏమండి, మన ఇంటి పక్కన ఎవరైనా పిల్లలు పుడితే మనకు నిద్ర ఉంటుందా? ఉండదండి. ఇదివరకటి రోజుల్లో ఇదే మరీ కదా, వాళ్ళు ఏడుస్తూ ఉంటే పేటంతా లేవాల్సిందే. అమ్మో, వీడు లేచాడు, ఏడుస్తున్నాడు. ఆ శబ్దాన్ని తను ఆపలేకపోయింది, అటక మీద దాచింది. ఎక్కడ దాచినా బిడ్డ ఎదుగుతుండే కొద్దీ బయట తెలుస్తూ ఉంటుంది కదా. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఈ ప్రార్థన పురురాలైనటువంటి, అనుకువ కలిగినటువంటి ఈ మంచి తల్లికి దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడండి. దేవుని సంకల్పాల్లో, దేవుని ఏర్పాట్లో, దేవుని నిరంతరం హత్తుకొని, దేవునికి సన్నిహితంగా ఉండి, ఆయన వాక్యం ఎడల, ఆయన కార్యాలు ఎడల ఆసక్తి చూపే వారికి దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన చాలా యునిక్గా ఉంటాయి, గమనించండి, చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఆమెకే ఆలోచన వచ్చిందండి, ఒక జమ్ము పెట్టి తయారు చేసి దానికి కీలు పోసి అందులోపల బిడ్డను పెట్టి దూరంగా పెట్టాలని అనుకుంది. సాధారణంగా మనుషులకు పెట్టలు ఎప్పుడు తయారు చేస్తారంటే, చచ్చిపోయా ఎవడ పెట్టాడికి తెలీదు, అవునా కదా. మనం చచ్చిపోయిన తర్వాత ఇంకా హడావుడ మందగాదు, పేరు పెట్టుకోవడం వెళ్ళవరు. ఏమంటారు, బాడీ తీసారా అంటారు. అప్పుడు వరకు పాపం అబ్బో ఎన్ని పేర్లు, గొప్ప పేర్లు, మంచి పేర్లు. అయితే మనం అందుకోసం బిడ్డలు తయారు చేసుకుంటాం, మన సమాధి కార్యక్రమాలు, ఆ తర్వాత ఫ్లెగ్స్లో గొడవలు, మెమోరియల్ సర్వీస్లు, మన గురించి గొప్ప మాటలు, ఏమండి మంచి భోజనాలు, ఏమీ చచ్చిపోయినాడు తెలియదు వాడి పేరట చేసే ఏమీ కూడా. అవునా, మనిషి జీవితం అంత స్వల్పమైనది, అంత అన్ఇమాజినబుల్ అన్నమాట, తర్వాతే మనకు తెలియదు. కానీ ఈ తల్లికి వచ్చిన ఆలోచన ఏంటంటే, ఒక పెట్టి తయారు చేసి అందులో బిడ్డను పెట్టాలని అనుకుంది. పెట్టి తన దగ్గర ఉంచుకోవాలనుకోలేదు. ఏం చేసిందండి, దూరంగా వెళ్ళి నైలు నది ఒడ్డున పెట్టింది. ఫర్ ద ఫస్ట్ టైం, మొదటిసారిగా తనకి తన బిడ్డకి డిస్టెన్స్ ఏర్పాటు చేసుకుని ఎవరికి అప్పగించిందండి, దేవునికి అప్పగించిందంతే. దేవుణ్ణే నమ్మింది, దేవుడు నాకు ఈ బిడ్డను ఇచ్చాడు, నేను దేవునికి అప్పగిస్తున్నాను, ఆయన మాత్రమే కాపుదల. ఈ అన్యుల దేశంలో ఈ భయంకరమైనటువంటి ఆజ్ఞ అమలులో ఉన్నటువంటి ఈ సమయంలో ఎందుకు పనికి రాకుండా ఒక స్లేవరీలో ఉన్నటువంటి, బానిసత్వంలో ఉన్నటువంటి మేము చేసేటువంటి పరిస్థితి ఏమి లేదు. పిల్లలు కనగలిగినా కూడా వాళ్ళని మేము దక్కించుకునేటువంటి శక్తి ఉన్నటువంటి వారం కాదనుకుంది. చాలాసార్లు మన ప్రయత్నాలు మనం చేస్తాం, ప్రతి పరిస్థితుల్లో కూడా మ్యాక్సిమం మనం తెలివి ఎట్లా ఉపయోగిస్తాం, మ్యాక్సిమం అనుకున్న డబ్బును ఉపయోగిస్తాం, మ్యాక్సిమం అనుకున్నటువంటి పరపతిని మనకు తెలిసిన మనుషులు, వాళ్ళ ద్వారా జరిగేటువంటి
సహాయాలన్నీ ఉపయోగించుకున్న తర్వాత ఏది ఇంక చేయలేమన్నప్పుడు లాస్ట్గా దేవుని దగ్గరకు వచ్చేప్పుడు మనం చాలా మొక్కులు మొక్కుకుంటాం. కానీ వి షుడ్ గివ్ ప్రయారిటీ వెన్ వి గివ్ ఎ రిక్వెస్ట్ ఎ ప్లీ టు గాడ్. ఆయన పాదాల దగ్గరికి మొదట రావాలి. మన ఫస్ట్ రిక్వెస్ట్ షుడ్ బి ఎట్ గాడ్స్ ఫీట్. దేవుని పాదాలు ఎదురు ఉండాలి. అందరికీ చెప్పేసిన తర్వాత కాదు. ఈ తల్లి ఎంత ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతుందో చూడండి. తీసుకెళ్ళినా ఇన్నది ఊడిలో పెట్టిన తర్వాత పరుగు పరుగుని ఇంటికి వెళ్ళిపోయింది. ఏడుస్తా ప్రార్థన చేస్తుందేమో, మోకాళ్ళు వేసిందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే నెలలు బిడ్డనే నదిలో వదిలిపెట్టిందండి. ఆ ధైర్యాన్ని, ఆ సాహసం ఉన్నటువంటి పేద స్త్రీ ఆమె. దైవ భక్తిని కార్యసాధకంలో పెట్టి ఆమె తన జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి స్త్రీ ఆమె. చాలా నేర్చుకోవాలి. అక్కడ పెట్టి ఇంటికి వెళ్ళుంటుంది, మోకరించి ప్రార్థన చేసి ఉంటుంది. ఈ 9 నెలల్లో కూడా తన ఆ బిడ్డని, ఆ 3వ బిడ్డని క్యారీ చేస్తున్నప్పుడు నేను అనుకుంటాను కన్నీటితో ప్రార్థన చేస్తూనే ఉందేమో. ఎందుకంటే బయట అనేకమైనటువంటి బ్యాడ్ న్యూస్లు వింటూనే ఉంది రోజును. అది నా బిడ్డకి సంభవిస్తుందేమో భయం తనకి. ఈ ప్రార్థన చేసేటప్పుడు విరిగి నలిగిన మనసుతో కన్నీటితో తను ప్రార్థన చేస్తున్నప్పుడు, డూ యూ నో హూ అబ్జర్వ్డ్ హర్ వెరీ క్లోజ్లీ? హర్ ఓన్ చిల్డ్రన్. తల్లి ప్రార్థన చేసినప్పుడు మొదటగా గమనించేది, పరిశీలించేది ఎవరు? చుట్టూ ఉన్న తన బిడ్డలు. అక్కడే పిల్లలకి మనం ఫస్ట్ అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాము. దే ఆల్వేస్ అబ్జర్వ్ వాట్ యు డూ, వాట్ యు సే, వేర్ యు గో, వాట్ యు టాక్ అండ్ వాట్ యు డూ. నువ్వేం చెప్తావో, ఏం చేస్తున్నావో, ఎక్కడికి వెళ్తావో అన్నీ కూడా పిల్లలు మొదటిసారిగా గమనిస్తారు. ఆ ప్రక్రియలో తన యొక్క కన్నీటి ప్రార్థనా జీవితాన్ని ఖచ్చితంగా మిరియాము అబ్జర్వ్ చేస్తుంది, గమనిస్తుంది, వెంబడిస్తుంది. కనుక ఆ తల్లి ఆ పెట్టెను అక్కడ వదిలిపెట్టగానే ఏం చేసిందండి, ఆమె తల్లితో పాటు వెళ్ళిపోకుండా ఏం చేసింది, ఆ చెట్టు దగ్గర దూరంగా ఉండి తన తమ్మునికి ఏమి సంభవించినా అని చెప్పి చూస్తూ ఉంది. చూడండి, తల్లి ఏ ఆత్మీయమైనటువంటి ఒక స్పిరిచువల్ జోన్లో ఉందో, ఓ పరిధిలో ఉందో, అందులోనికి తన కూతురు కూడా ప్రవేశిస్తూ ఉంది, గమనిస్తూ ఉంది. ఎవరొచ్చారు అక్కడికి? ఫరో కుమార్తె స్నానం చేయడానికి నైలు నది ఒడ్డు దగ్గరికి తన చెలుకత్తెలతో అక్కడికి వచ్చినప్పుడు ఆమె కళ్ళు దేని మీద పడ్డాయి? ఆ జమ్ము పెట్టి మీద పడ్డాయి. ఆ జమ్ము పెట్టి చాలా అందంగా ఉన్నది, చాలా అట్రాక్ట్ అయింది. అదేంటో తీసుకురండి అంది. తీసుకొద్దామంటే అది తేలిగ్గా లేదు. ఎలా ఉంది? బరువుగా ఉంది. 3-4 నెలల మగబిడ్డ ఫుల్లీ గ్రోన్, అందమైన ఆరోగ్యమైన సుందరుడైనటువంటి బాలందులో ఉన్నాడు ఆ శిశువు. దగ్గరికి వచ్చి చూసి చూపించిన తర్వాత ఆ చెలికత్తులో పెట్టి తీయగానే బిడ్డ ఏం చేస్తుంటాడు? వెరీ గుడ్, ఏడ్చుంటాడు కదండి. అంతసేపు తల్లి దగ్గర నుంచి దూరం అయ్యాడు. తీయగానే చిన్నపిల్లలు మొదటిగా ఏడుస్తారు. ఏ పిల్లాడు ఏడ్చినా మనకి జాలి కలుగుద్ది, దయ కలుగుద్ది. ఆ పిల్లడు ఎవరు మాకు తెలియదు అని ఎత్తుకోవడం మానేస్తామా? ఒక బిడ్డ ఏడుస్తూ ఉంటే ఎవరైనా సరే ఏం చేస్తారు? వెంటనే తీసుకుంటారు. వెంటనే ఏడుస్తున్న ఆ బిడ్డను చూడగానే ఈ ఫరూక్ కుమార్తెకు జాలి కలిగిందంటండి, కనికరం కలిగింది, కటాక్షం కలిగింది. వెంటనే ఆమెకు అర్థమైంది ఈ అబ్బాయి ఎవరు? హెబ్రీయుల అబ్బాయి. మా నాన్నగారు రాజు ఈ ఆజ్ఞ పుట్టించగానే ఏ పిరికి తల్లో, ఏ భయపడిన తల్లో ఏం చేసింది, తన మగబిడ్డను తీసుకొచ్చి ఈ నైలు నదిలో వెంటనే ఆమెకి జాలి కలిగేటట్టు ఎవరు చేశారు? దేవుడు చేశాడు. వెంటనే దూరం నుంచి ఎవరు గమనిస్తున్నారు? మిరియాము గమనిస్తుంది. అమ్మో ఏం జరుగుతుందో. పరిగెత్తుకుని వచ్చి రాజు కుమార్తెకు ఏమని చెప్తుందండి, ఈ బిడ్డను పాలిచ్చి పెంచుటకు ఒక దాదిని తీసుకుని రానా అని అంటుంది. ఎంత తెలివైనమ్మాయి. వీడు మా తమ్ముడే, మా అమ్మ తీసుకొచ్చి ఇక్కడ వదిలేసింది. మన పిల్లలు అయితే అలాగే చెప్తారు కదండి. మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనుకో, ఆ అంకులు వచ్చేసాడు అనుకో ఇంటికి, పిల్లడితో ఏమని చెప్తాం? అరే డాడీ లేరని చెప్పరా అంటాం. అంటే వాడు ఏం చేస్తాడు, మా డాడీ లోపలే ఉన్నాడు, లేదని చెప్పమంటున్నాడు. మనం టీచ్ చేసే ఎలా ఉంటాయి, ఆ తర్వాత రిపీట్ చేసే అలాగే ఉంటాయి. బట్ హియర్ మిరియాముని మనం చూసినట్లయితే సమయ స్ఫూర్తితో చాలా జ్ఞానం కలిగి మాట్లాడుతుంది. తల్లిని తీసుకొస్తానని ఆ తల్లి ఎవరో తెలియ చెప్పట్లా అక్కడ,
ఒక దాదిని తీసుకుని రానా పాలిచ్చి పెంచడానికి. 12 ఏళ్ళ అమ్మాయి ఎంత జ్ఞానంగా మాట్లాడుతుంది. దేవుని ఏర్పాట్లు, దేవుని వాక్యంలో పెంచితే బిడ్డలకి ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదు, పబ్లిక్లో ఎలా ఉండాలి, ఇంటి దగ్గర ఎలా ఉండాలో, పెద్ద మనుషుల దగ్గర, చర్చిలో ఎలా ఉండాలో, దైవజనుల దగ్గర ఏం మాట్లాడాలో, అన్యుల దగ్గర ఏం మాట్లాడాలో తెలుస్తుందండి. అవర్ చిల్డ్రన్ షుడ్ బి టాట్ విజ్డమ్ ఫస్ట్. జ్ఞానము నేర్పించాలి మన బిడ్డలకి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి. వెంటనే అంత తొందరగా మాట ఎలా అంది మిర్యాం, ఎందుకంటే ఫరో కుమార్తె ఇంకొక నిర్ణయం తీసుకుందంటే వాళ్ళ తమ్ముడు అక్కడి నుంచి కొనిపోబడతాడు, ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలీదు. సో ఈ అమ్మాయి దాదిని తీసుకొస్తాను అని వెళ్ళింది అని అంటే ఫరో కుమార్తె అక్కడ ఏం చేస్తుంది, వెయిట్ చేస్తుంది. చూడండి ఆమె ఎంత తెలివి, అక్కడి నుంచి పరుగు పరుగును వెళ్ళి ఏం చేస్తుంది, ఎవరి దగ్గరికి వెళ్ళింది ఆ దాది, ఎవరు, తన తల్లి. యొకబితని గబా గబా లాక్కుంటా తీసుకుని వచ్చింది. బహుశా నడిచి ఉండరు, పరుగును వచ్చి ఉంటారు. రాగానే ఇదిగో అని చెప్పి రాజుగారి కుమార్తెకి అప్పగించింది. ఇక వేరే మాటలు మాట్లాడినట్లా వెంటనే ఆ ఫరూ కుమార్తె అంటుంది, ఈ బిడ్డను నా కొరకు పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇస్తాను. ఏమండి, ఏ గవర్నమెంట్ అన్నా, ఏ దేశంలో అయినా, ఏ కాన్స్టిట్యూషన్లో అయినా, ఏ రాజ్యాంగంలో అయినా, మీరు పిల్లల్ని కనంట మేము మీకు డబ్బులు ఇస్తామన్నది ఎక్కడన్నా ఉందా, ఏ దేశంలో అయినా? లేదండి. ఫర్ ద ఫస్ట్ టైం ఇట్ హ్యాపెండ్ ఇన్ ద హిస్టరీ ఇన్ ఈజిప్ట్ ఫర్ ద ఇజ్రాయెలైట్. ఆ హెబ్రీ స్త్రీకి మాత్రమే జరిగిందండి. ఎక్కడైతే మగ పిల్లల్ని అంతము చేయండి అనే ఆజ్ఞ వచ్చిందో, దేవుడు తాను ఎన్నుకొని సృష్టించి పుట్టించినటువంటి బిడ్డకి అక్కడ నుంచే పోషణ ప్రారంభించాడు. హల్లెలూయా. నీకు సమస్య ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ సమస్య మొదలైంది, ఆరోగ్యం విషయంలోనా, ఫైనాన్సెస్ విషయంలోనా, మన ఫ్యామిలీ రిలేషన్స్ విషయంలోనా, మన నైబర్స్ దగ్గర? అక్కడ నుంచి ప్రభు సమాధానాన్ని ఇవ్వడం, మన పోషించడం స్టార్ట్ చేస్తాడండి. డోంట్ బి అఫ్రైడ్. మన చేతిలో లేదు, మనం ప్రార్థన విశ్వాసంతో ముందుకెళ్ళాలి, దేవుని మీద నమ్మకం ఉంచాలి. మనం ఒక్కరమే ఉన్నా, ఫ్యామిలీలో ఉన్నా, చర్చ్లో ఉన్నా, పబ్లిక్లో ఉన్నా, అన్యుల మధ్యలో ఉన్నా, దేవుని మీద విశ్వాసం మాత్రం ఒకే రకంగా ఉండాలి. అంత కష్ట పరిస్థితుల్లో యొకబెతు భర్త నిందించలా, తను నమ్ముకున్న దేవుని నిందించలా, ఈ భయంకరమైన కఠినమైన ఆజ్ఞను పుట్టించినటువంటి ఫరోని నిందించలా, తనను తాను నిందించుకోలేదు. కానీ అంత భయంకరమైన పరిస్థితుల్లో తన చాలా ఎడతెగని విశ్వాసము, బలమైన విశ్వాసంతో, పట్టుదలతో ప్రార్థన చేసినటువంటి స్త్రీ కాబట్టి దేవుడు ఎన్నుకుని తన కడుపున ఒక లీడర్ని వేశాడండి. ఆ మోషే నీళ్ళలోంచి తీసింది కాబట్టి ఫరూ కుమార్తె నామకరణం చేసింది. ఏమని, మోషే అని. అని ఆ తల్లితో ఏమని చెప్తుంది, నా కొరకు పెంచు, పాలు తాగడం ఆపేశాక పెద్దాడైన తర్వాత నా దగ్గరికి అప్పగించు అనంది. ఈ లోపులో తల్లి ఏం చేసింది గమనించండి, ఆ చిన్న బిడ్డని అక్కడ విడిచిపెట్టే లోపులో తాను నమ్ముకున్న దేవుడు ఎవరో తెలియచేసింది. మనం అనుకుంటాం ఎంత చిన్నపిల్లవాడికి మాటలేం తెలుస్తాయి, దేవుని మాటలేం తెలుస్తాయి, పాటలేం తెలుస్తాయి, ప్రార్థన ఏం తెలుస్తుంది అని తెలుస్తుంది. తన సొంత గృహాన్ని విడిచిపెట్టే ముందే, తాను ఆ భవనంలో, రాజభవనంలో దించక ముందే, యొకబెతు ఆ బిడ్డని ఎంతవరకు పెంచాలో, ఎంత ప్రిపేర్ చేయాలో చేసి ఆ బిడ్డని రాణిగారి దగ్గర అప్పగించింది. అతను 40 సంవత్సరాలు మోషే ఫరో ఇంటిలో ఉండి రాజవిద్యలన్నీ నేర్చుకున్నాడు, ఐగుప్తుకు సంబంధించినటువంటి యుద్ధ నైపుణ్యాలు నేర్చుకున్నాడు, వాళ్ళ హిస్టరీ నేర్చుకున్నాడు, సైన్స్ నేర్చుకున్నాడు, ఎవ్రీథింగ్ హీ లెర్న్డ్. ఒక రాయల్ ఫ్యామిలీలో ఉండేటువంటి బిడ్డ ఏమేమైతే నేర్చుకోవాలో అన్నీ కూడా ఒక కొడుకులకు పెరిగాడండి. అప్పుడు ఈ వచనం ఏంటి, మోషే పెద్దవాడైనప్పుడు తన జనుల యుద్ధకు పోయి, ఒకరోజు ఏం చేశాడంట, తన యొక్క పరిధిని, తన ఇంటిని, తన బౌండరీస్ని, తన వాల్ కాంపౌండ్ వాల్ని దాటి బయటికి వచ్చాడు. ఎవరున్నారండి, హెబ్రీలు ఉన్నారు, ఇజ్రాయేలీలు ఉన్నారు. చూసుకున్నాడు తన శరీరము, వాళ్ళ శరీరం రంగు ఛాయ ఒకేలా ఉంది. ఎందుకంటే ఐగుప్తీయులు నల్లని శరీరం కలిగారు, సిరి జుట్టు ఉంటుంది, చాలా బండగా ఉంటాయి వాళ్ళ లిప్స్, చాలా వేరుగా ఉంటారు. ఇక్కడ హిబ్రిల్ చాలా అందంగా ఉంటారు. చూసుకున్నాడు, నా బ్రదర్లా ఉన్నాడే, నాలా ఉన్నాడే. నెమ్మదిగా బయటకు వచ్చాడు.
బయటకు వచ్చి ఏం చూశాడంటండి, తన జనుల యుద్ధకు పోయి వారి భారములను చూచాను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రియని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచాను. బయటికి రావటంతో ఒక సీన్ చూశాడంట, ఒక సంఘటన చూశాడంట. ఏంటది, ఒక హెబ్రియన్ని తన జాతి వాడైనటువంటి ఒక అబ్బాయిని ఐగుప్తీయుడు ఏం చేస్తున్నాడంట, కొడుతున్నాడు, డామినేషన్ చూపిస్తున్నాడు, హెరాస్ చేస్తున్నాడు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాడు, ఫిజికల్గా చాలా టార్చర్ చేస్తున్నాడు, బాధ పెడుతున్నాడు. చాలా బాధ కలిగింది మోషే. నేను ఎవరిని అని ప్రశ్నించుకుంటున్నాడు, ఇప్పుడు నా డ్యూటీ ఏంటి అని ప్రశ్నించుకుంటున్నాడు. అప్పుడు ఏం చేశాడంటండి, అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడను లేకపోగా ఇమీడియట్గా మోషేలో వచ్చినటువంటి ఒక థాట్, ఆలోచన చూడండి. అటు ఇటు చూశాడంటే ఏం చేద్దామని, అటు ఇటు చూశాడు ఏం చేద్దామని, అటు ఇటు చూసి ఏం చేశాడంట, ఎవడునూ లేకపోగా, తన కంటికి ఎవరూ కనిపించలేదు. ఎవడునూ లేకపోగా అంటే తన కంటికి ఎవరూ కనిపించలేదు. అక్కడ ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాణ్ణి కప్పి బాధ పెట్టేశాడంట. అంటే మరి అన్ని యుద్ధ విద్యలు, అన్ని స్కిల్స్ నేర్చుకున్నాడు కదా, బ్యాటిల్ ఫీల్డ్లో ఎలా ఉండాలో తెలుసు. నేను అనుకుంటాను అప్పుడు ఐగుప్తులో ఏమేమైతే నేర్పుతున్నారో సకల విద్యలు అన్నీ కూడా నేర్చుకుని ఉంటాడు. ఇక్కడ చూడగానే మొదటిసారిగా అందులో రాజుగారి కొడుకులా పెరిగాడు కదా, అదొక ధైర్యం ఒకటి ఉంది. వెంటనే ఏం చేశాడు, ఆ ఐగుప్తుని చంపి ఇసుకులు పాత పెట్టేశాడంట. చూశాడు ఎవరన్నా చూస్తున్నారా అటు ఇటు అని. చాలాసార్లు మనం చూసినంత వరకే ఎవరు లేకపోతే లేరు అని అనుకుంటాం, కానీ 1/3 ఐ విల్ ఆల్వేస్ రికార్డ్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ అండ్ మీ. అది ఎలా తెలిసింది, ఆ తర్వాత మరలా ఇద్దరు హిబ్రియులు దెబ్బలాడుకుంటున్నప్పుడు అందులో ఒకడు ఏమన్నాడండి, మరునాడు అతడు బయట నడిచి వెళ్ళిచుండగా హెబ్రియులైన మనుషులు ఇద్దరు పోట్లాడుచుండరి. అప్పుడు అతడు అన్యాయం చేసిన వాడిని చూచి నీవేళ నీ పొరుగు వాణ్ణి కొట్టుచున్నావని అడుగుగా అతడు, మా మీద నిన్ను అధికారినిగా తీర్పరిగా నియమించిన వాడెవడు, నీవు ఆ ఐగుప్తీని చంపినట్లు నన్ను చంపవల్ల అనుకునిచున్నావా అనేను. రెండవసారి చూసినప్పుడు కొట్లాట్లు కనిపిస్తున్నాయి ఇక్కడ, ఒకరికొకరు తన్నుకుని నరుక్కుని చంపుకుని అప్పుడు కూడా ఇలాగే ఉంది, కొత్త ఏమి కాదు. హిస్టరీ ఆల్వేస్ రిపీట్స్ అండి, జరిగిందే జరుగుతా జరుగుతా ఉంటుంది చరిత్రలో. ఈసారి ఇతర హిబ్రియులు దెబ్బలాడుకుంటుంటే ఎందుకయ్యా నువ్వు అలాగ అనవసరం అంటే, అసలు మా మీద నువ్వే లీడర్వా, ఈ రోజులో ఎవరికైనా ఒక మంచి చెప్పడానికి చూస్తే ఏమంటారండి, మీరు బాగా చెప్పారండి, మీరు చెప్పగానే అలా చాలా మార్పు కలిగింది నిజంగా రోజు అంటారా, అమ్మో ఒకటికే 10 మాటలు అంటారు, డెఫినెట్గా అంటారు, ఎవరైనా అంటున్నారు అది. ఇన్ ఎనీ ఫీల్డ్, ఇన్ ఎనీ డిపార్ట్మెంట్, ఇంట్లో కూడా నాకు చెప్తావేంటి నువ్వు, కొంచెం పెద్దవాళ్ళు అయ్యారంటే చాలు నాకు చెప్తావేంటి, నాకు అన్నీ తెలుసు, ఏం తెలియకపోయినా కూడా ప్రతి ఒక్కరు నాకు అన్నీ తెలుసు అని అంటారు. ఇక్కడ మోషేని ఏమని ప్రశ్నిస్తున్నారు, అతడు ఫరో గృహంలో పెరిగాడని కానీ అది ఏమి లెక్క చేయట్లేదు, అతను ఐడెంటిఫై చేయట్లేదు, అక్కడ గౌరవం ఇవ్వట్లేదు. ఏమని అంటున్నారు, మా మీద నిన్ను అధికారిగా నియమించిన వాడు ఎవరు. వెంటనే మోషే అనుకున్నాడు, ఆ రోజు నేను చంపింది తెలిసిపోయింది, ఇక్కడ వరకు తెలిసిపోయింది అంటే ఖచ్చితంగా మా ఇంట్లోకి కూడా వెళ్తుంది, రాజుకు కూడా తెలిసిందంటే నన్ను ఏం చేస్తాడు, ఖచ్చితంగా చంపేస్తాడు. ఇదే మాట మనం ఒకసారి చూసినట్లయితే హెబ్రీయులు రాసిన పత్రిక చూడండి, పదకొండు 24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో సమనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అర్పించుకున్నట్టు ఒప్పుకొనలేదు. చాలండి, ఇక్కడ మరలా ఇదే మాట చెప్పబడింది కొత్త నిబంధనలో చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము ఎంచుకొని, భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగ
భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరే కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగు బహుమానమందు దృష్టించిన 40 సంవత్సరాలు ఫరో యొక్క గృహంలో అంతఃపురంలో ఉన్నప్పటికీ కూడా అదంతా కూడా పాప భోగము, దేవుడు లేనటువంటి ఇల్లు, దేవుడు లేనటువంటి భోగాలు, దేవుడు లేనటువంటి సుఖాలు అని గుర్తించాడండి మోషే. చాలా చిన్నవాడుగా ఉన్నప్పుడే అక్కడికి వెళ్ళాడు. చెప్పాలంటే నేను అనుకుంటాను మోషేకి ఒక సండే స్కూల్ కానీ, ఒక యూత్ మీటింగ్ కానీ, లేకపోతే ఒక ఫ్యామిలీ ప్రేయర్ కానీ ఉండుండదు. మనకైతే పుట్టడమే ఎంతో ప్రార్థనలోనూ, పాటల్లోనూ, మ్యూజిక్లోనూ, ఆరాధనలోనూ, అవునా కదా, సమృద్ధి అయిన వాక్యంలోనూ, ప్రార్థనలోనూ మనం ఎదుగుతాం. ఎంత మంచి పునాదులు వేసుకోవచ్చో మన జీవితానికి. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి కావాల్సిన వాక్యం ఆల్రెడీ వినేసే ఉంటాం మనం. ఎంతో ధైర్యాన్ని పొందుకుని ఉంటాము, మనకు ఒక నిరీక్షణ ఉంటుంది. కానీ అక్కడ మోషే సంగతి నేను ఆలోచన చేసినప్పుడు, ధ్యానం చేసినప్పుడు నాకు అనిపించింది, అంత చిన్నప్పుడే ఆ ఫరో ఇంట్లో వదిలినప్పుడు అక్కడ తనకి ఏముంటుందండి, విగ్రహాలు తప్ప ఏం కనిపించుంటాయి? అక్కడ విగ్రహారాధనకి సంబంధించిన ఆ పాటలు అవి ఉండుంటాయి, కానీ ఇక్కడ తన బిడ్డలైనటువంటి వారు, తన ప్రజలైనటువంటి వారు చేసిన ప్రార్థన అక్కడ తనకు దొరకలేదు 40 సంవత్సరాలు. కానీ హీ కుడ్ ఏబుల్ టు రికగ్నైజ్, గుర్తుపట్టాడు, అది పాప భోగము, దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించుట మేలు అని గ్రహించాడు. కనుక అది వదిలేసుకున్నాడు, తన బిడ్డలతోనే శ్రమ అనుభవించాలి. దానికి తన తల్లి చిన్నతనంలోనే చాలా గట్టి పునాది వేసింది, చాలా చిన్న వయసులోనే. అంతేకాదు వదిలిపెట్టేసిన ఆ కొడుకి, ఆ కొడుకు కోసం కూడా చాలా ప్రార్థనలు చేసి ఉంటుంది ఈ యొక్క బిడ్డ. ప్రార్థనలు వెంటాడుతూనే ఉంటాయి. అంతేకాదు దేవుని ఏర్పాట్లో ఉన్నటువంటి వ్యక్తి, దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కొరకు ఆ బిడ్డను పుట్టించాడు. ఆయన పైనుంచి చూస్తూ ఉన్నాడు, 40 సంవత్సరాలు పూర్తయిన మోషే ఇంక నువ్వు బయటికి రావచ్చు, బయటికి తీసుకొచ్చాడు. ఏ రోజునైతే ఇతను చంపిన విషయం తెలిసిపోయిందో వెంటనే ఇక్కడ ఒక్క నిమిషం ఉండడానికి వీలు లేదు, వీలు కాదు అని అనుకున్నాడు. అంతే పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు? మిద్యాను దేశానికి పారిపోయాడంటండి. ఒక్కడే ఒంటరిగా, ఎవరికీ చెప్పలేదు. ఇక్కడ తను చేసిన తప్పును బట్టి, తెలిసిపోయిన దాన్ని బట్టి తిరిగి రాజగృహానికి వెళ్ళలేడు, వీళ్ళ అమ్మ దగ్గరికి రాలేడు, ఇక్కడ అటాచ్మెంట్ లేదు, ఒంటరి అయ్యాడు మొదటిసారిగా. పరుగు పరుగున వేరే దేశం వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి ఆ మిద్యాను ఆ ఊరిలో, ఆ దేశం బయట అతను పులిమేరలకు వచ్చినప్పుడు అక్కడ ఒక నుయ్యి కనిపించింది, ఆ బావి దగ్గర కూర్చుని ఉన్నాడంట. దెర్ ఈస్ ఎ వెరీ గ్రేట్, ఏమనాలంటే ఒక తను ఊహించినటువంటి ఒక గొప్ప షిఫ్ట్, ఒక ట్రాన్సిషన్ తన జీవితంలో జరిగింది, ఒక గొప్ప బదిలీ జరిగింది, గొప్ప మార్పు జరిగింది. దేవుడు ఒక రకమైనటువంటి జీవన విధానంలో నుంచి ఇంకోవైపు నడిపించాడు. ఒక 40 సంవత్సరాలు భోగభాగ్యాలన్నీ అనుభవిస్తూ రాజకుమారులకు బ్రతికాడు. ఇప్పుడు ఒంటరిగా పరిగెత్తుకుంటూ వేరొక దేశంలో, పరాయి దేశానికి వచ్చాడండి. దేవుడు అతను తీసుకుని వచ్చాడు. 40 సంవత్సరాలు ఐగుప్తులు అయిపోయింది. అతడు వచ్చి చూస్తున్నప్పుడు కొంతమంది ఆడపిల్లలు ఏం చేస్తున్నారు అక్కడ, వాళ్ళ పశువులకి నీళ్ళు పెడుతున్నారంట. ఏం చేశాడు, ఏంటి ఇంతమంది ఆడపిల్లలు ఇంత కష్టపడుతున్నారు, వచ్చినటువంటి మగవాళ్ళందరూ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, తోసేస్తున్నారంట, వీళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు బావిలో నీళ్ళు తోడుకోవడానికి. అప్పుడు మోషే వాళ్ళకి సహాయం చేసినప్పుడు, చాలా తొందరగా వాళ్ళ పని ముగించుకుని ఇంటికి వెళ్ళిపోయినప్పుడు, వాళ్ళ తండ్రి అంటున్నాడు, ఏమ్మా ఈరోజు ఇంత పెందలాడొచ్చారంటే, ఒక ఐగుప్తీయుడు వచ్చి మాకు సహాయము చేశాడు అని. ఐగుప్తీయుడులా ఉన్నాడా మోషే? కానీ అతని వస్త్రధారణ మాత్రం ఐగుప్తీయుడిలా ఉంది. అందుకే ఆ పిల్లలు చూసి ఐగుప్తీయుడు అంటున్నారు. అతను చూడడానికి హిబ్రీయుడు, తెల్లగా ఉన్నాడు, కానీ అతని వస్త్రధారణ రాజవస్త్రాలు ధరించుకుని ఉన్నాడు. సో ఐగుప్తు అనగానే ఇట్స్ అన్ ఏన్షియంట్ కంట్రీ, అందరికీ కూడా తెలుసు, చాలా ఫేమస్ ఆ రోజుల్లో. అక్కడ ఉన్నంత బంగారం ఇక్కడ ఉండదు, అక్కడ ఉన్న రథాలు కానీ, గుర్రాలు కానీ. మరి గమనించినప్పుడు వాళ్ళు అంటున్నారు, అతను
ఐగుప్తులా ఉన్నాడు, అతను వచ్చి మాకు సహాయం చేస్తాడంటే మరి సహాయం చేసిన వాడిని ఎలా వదిలేశారు, ఇంటికి తీసుకురాకపోయారా, అతనికి భోజనం పెడదాం కదా. అతన్ని చూడగానే, మోషేని చూడగానే ఆ ఇద్దరికి చాలా జాలి అనిపించింది. చాలా మంచివాడిలాగా ఉన్నాడు ఈ కుర్రాడు, సహాయం చేశాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం కుదిరింది, నాతో కలిసి నువ్వు జీవిస్తావా, నాతో కలిసి ఉంటావా, నా పశువులను చూస్తావా, ఒప్పుకున్నాడు. ఇద్దరుతో కలిపి ఉండడానికి ఇంత మంచి కుర్రాడు దొరకడం అని ఏం చేశాడు, తన కుమార్తెకిచ్చి పెళ్లి చేశాడు. మోషే మరి యొక్క 40 సంవత్సరాలు ఏం చేశాడండి, అతని గొర్రెలను కాస్తూ ఉన్నాడు. చూడండి, మన జీవితంలో దేవుడు అన్ని సంవత్సరాలు ఒకే మాదిరి నడిపించడం. మోషే గురించి నేను ధ్యానం చేసినప్పుడు నేను అనుకుంటాను, ఒకేసారి రాజగృహంలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు, కొండల్లోకి, అరణ్యాల్లోకి గొర్రెల్ని కాచడానికి వెళ్ళిపోయాడు. అక్కడ 40 సంవత్సరాలు ఆ మండు చిన్న పొదలో మాట్లాడే వరకు కూడా దేవుడు అతను ఆ పని చేస్తూనే ఉన్నాడు. 40 ఇయర్స్ గాడ్ గేవ్ హిమ్ అన్ ఇంటెన్సివ్ ట్రైనింగ్, ఒక కఠినమైనటువంటి శిక్షణ అరణ్యంలో దేవుడు మోషేకి ఇస్తున్నాడు. ఒంటరిగా ఒక్కొక్కసారి కొన్ని కొన్ని పరిస్థితులు మన చుట్టూరు మనుషులు ఉన్న మన జీవితం ఒంటరిగా అనిపిస్తుంది. మనకు కావాల్సిన వాళ్ళు ఉన్నా, ఆరోగ్యం ఉన్నా, పరిస్థితులు ఉన్నా, డబ్బు ఉన్నా, చదువు ఉన్నా, టాలెంట్ ఉన్నా, అన్నీ ఉన్నా, దేర్ విల్ బి సర్టెన్ డేస్ దట్ వీ ఫీల్ ఆల్ అలోన్. నిజంగా మోషే ఒంటరిగా ఉన్నాడు అక్కడ. దేవుడు మనతో మాట్లాడాలనుకున్న మనుషుల దగ్గర నుంచి ఒక్కొక్కసారి వేరు చేసి ఒక్కొక్క పరిస్థితిలో మనల్ని నిలబెట్టి మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఏంటి నన్ను దేవుడు ఇలా చేసేస్తాడు, అన్ను స్ట్రగుల్ అవుతావు ఒక్కొక్కసారి, ఏంటి నన్ను ఇలాగ వేరు చేస్తాడు, ఒక్కదాన్ని ఉన్నాను, ఏంటి ఒక్కడనే ఉన్నాను, ఈ పరిస్థితిలో ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. బట్ గాడ్ వాంట్స్ టు టాక్ టు యూ, టీచ్ యూ అండ్ రివీల్ యూ సర్టెన్ థింగ్స్ ఆఫ్ ఫ్యూచర్, భవిష్యత్తును గురించినటువంటి కొన్ని సంగతులు నీతో చెప్పాలని ప్రభు అనుకుంటాడు. ఒంటరితనం శాపం కాదు ప్రతిసారి. ఈ మోషే నేను ఆలోచన చేశాను, 40 సంవత్సరాలు రాజుగారి గృహంలో ఉన్నప్పుడు ఎంత అందంగా ఉండుంటాడు, అతని స్కిన్ ఎప్పుడు ట్యాన్ అయి ఉండదు, ఫ్రెష్గా ఉండుంటాడు, ఏ యాడ్స్లో కూడా ఏ మోడల్స్ కూడా ఉండలేని అంత అందంగా ఉండుంటాడు, హ్యాండ్సమ్గా. మేబీ బాలుడై ఉన్నప్పుడే సుందరుడై ఉండుట చూచి అంటే, వెన్ హీ వాజ్ యంగ్ మ్యాన్ మేబీ ద మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్, చాలా అందంగా ఉండుంటాడు. అట్ ది సేమ్ టైమ్ ఆఫ్టర్ 40 సంవత్సరాల తర్వాత, ఇంకొక 40 సంవత్సరాలు అరణ్యంలోనికి వచ్చిన తర్వాత వర్షానికి తడుస్తూ, ఎండకి ఎండుతూ, చలికి ఉడికిపోతూ ఎలా తయారై ఉంటాడు, నామరూపాలు ఉండవు అంతే కదండి. ఎప్పుడైనా 20 ఇయర్స్ బ్యాక్ ఎవరైనా చూసినప్పుడు మరలా చూసి ఏంటి ఇలా అయిపోయావు ఏంటి, మరి అలాగా ఒక ఇంకెలా అవుతావు కదా, 16లా ఉన్నప్పుడు, 20లా ఉన్నప్పుడు, 40స్లో ఉన్నప్పుడు అలాగే ఉంటావా, ఏంటి ఇలా అయిపోయావు, ఇలా అయిపోయావు, నువ్వు కూడా అలాగే అయిపోయావు అంటాను నేను ఒకసారి ఎవరైనా అంటే, అంతే కదండి. టైంతో పాటు పరిస్థితులు మన ఫిజికల్ టైంని అంత మార్చేస్తూ ఉంటాయి. నయోమి సంగతి కూడా అంతే. నయోమి బయలుదేరినప్పుడు మోయోబు చాలా టిప్ టాప్గా తయారయ్యి అందంగా ఉంది, భర్తని ఇద్దరు బిడ్డల్ని పోగొట్టుకుని మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఆమెని గుర్తుపట్టలేదంట తన జనులు అందరూ, ఈమె నయోమీకే కదా అని రికగ్నైజ్ చేయడం మొదలుపెట్టారంట. మోషే కూడా దెన్ హీ బికేమ్ 80, 80 సంవత్సరాలు వచ్చేసరికి పూర్తిగా మారిపోయాడు, ముసలితనం కూడా వచ్చేసింది. ఆ సమయంలో దేవుడు ఏం చేశాడండి, చాలు ఇంకా 40 సంవత్సరాలు ఒక గొర్రెని ఎలా మేపాలో, ఒక గొర్రె ఎలా ఉంటుందో, అన్ని గొర్రెల్ని ఎలా లీడ్ చేయాలో నీకు నేర్పించాను, రేపు నువ్వేం చేయాలి, నా ప్రజల్ని నడిపించాలి, నిజమైనటువంటి గొర్రెలు కాపురగా నువ్వు ఎప్పుడు నీ పోస్ట్ నువ్వు తీసుకోవాలి అక్కడ అని చెప్పి దేవుడు మిద్యాను నుంచి తన్ని బయటికి తీసుకుని వచ్చినప్పుడు ఏం చేశాడండి, 3వ అధ్యాయంలో దేర్ వాజ్ ఎ లాంగ్ కాన్వర్సేషన్ బిట్వీన్ గాడ్ అండ్ మోసెస్, ఇద్దరు చాలా సుదీర్ఘమైన సంభాషణ ఉంటుంది. చూడండి ముగిస్తాను నేను, 3వ అధ్యాయం 1వచనం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రోను తన మామ మందను మేపుచు ఆ మందును అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు పొద కాలిపోలేదు. ఈ గొప్ప వింత చూచేదని అనుకుని, చాలండి
మరి అతను దాట్ వాజ్ ద లాస్ట్ డే హీ వాజ్ లుకింగ్ ఆఫ్టర్ ద క్యాటిల్. ఆ మందను మేపడం అదే ఆఖరి రోజు అండి. మరలా మిద్యానారణ్యంలోనికి క్యాటిల్ తీసుకుని రాలేదైనా. ఆ ఆఖరి రోజు దేవుడు ఏం చేశాడంటే ఒక అగ్ని జ్వాలలో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ అగ్నిని ఎక్కడ పుట్టించాడు? ఒక పొదలో పుట్టించాడంటండి. ఆ పొదలో ఈ అగ్ని జ్వాల రప్పించమని ఎవరికి అప్పగించాడు? అక్కడ యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైంది. యెహోవా దూతను ముందుగా పంపించాడు, నువ్వు వెళ్ళి అదిగో అక్కడ ఒక పొద ఉంది, ఆ పొదలో నువ్వు అగ్నిని రాజబెట్టు. దూరం నుంచి చూస్తున్నాడు, ఓహో అక్కడెక్కడో అడవి అంటుకుందేమో, కొమ్మ కొమ్మ రాసుకొని అక్కడ ఏమైనా నిప్పు బయలుదేరిందేమో అని అనుకున్నాడు మొదట. అలాగ గమనిస్తున్నాడు కానీ ఆ అగ్ని అలా మండుతుంది కానీ ఆ పొద ఏమవ్వలేదు, కాలిపోలేదు. ఇదేంటి వింతగా ఉంది, ఈ వింత చూస్తాను, అగ్ని దేనినైనా సరే కాల్చేస్తుంది కదా, ఏంటి పొదలాగే ఉంది, ఆగ అదేంటో చూస్తాను. అందులో అగ్ని పుట్టించింది దేవుడు, తన దూతను పంపించాడు అనుకున్నాడు. ఇక్కడి నుంచి లేచి వెళ్ళి అటు ఏం జరుగుతుందో అక్కడికి వెళ్ళి చూస్తానని. అప్పుడు ఏమని రాయబడిందండి అక్కడ? యెహోవా చూడు నాలుగో వచనం, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. అసలు ఆ పొద మండించడానికి కారణం ఏంటి? మోషేతో మాట్లాడడానికి. ఆ పొదను మండించడానికి కారణం మోషేను అక్కడికి రప్పించడానికి. మరి దేవుడు మోషే ఉన్న చోట ఇంకా చాలా పొదలు ఉండి ఉంటాయి కదా, ఆ పొదల్లో ఎక్కడన్నా మంట రప్పించవచ్చు కదండి. అక్కడ అగ్ని రప్పించలేడా దేవుడు మోషేకు పక్కనున్న పొదలో? మరి అంత దూరంగా ఎందుకు రప్పించాడు? చూడండి, ఈ మోషే రాజుగారి ఇంట్లో పెరిగాడంటే అతను చాలా గర్వంతో చాలా దర్పంతో చాలా నాకు ఎదురేంటి అన్నట్టు చేశాడు. ఇంటిలోంచి బయటికి రాగానే కూడా దేవుని వాక్యాన్ని లేకపోతే నమ్రత కలిగినటువంటి మనసుతోనో అతను ఇంప్లిమెంట్ చేయలేదు దేవుని చిత్తాన్ని. తన ఒంట్లో ఉన్న శక్తిని ఉపయోగించి ఏం చేశాడు? ఐగుప్తుని చంపేశాడు. తన ఫిజికల్ స్ట్రెంగ్త్ ఫోర్స్ని చూపించాడు. కానీ దేవుని ఏర్పాటు అది కాదు, నీ దగ్గర ఎంత దూకుడుతనం ఉంది, ఇలా కాదు అబ్బాయి అని చెప్పేసి మిద్యాను పంపించి ఆ 40 సంవత్సరాల్లో ఎంత సాత్వికుడుగా తయారు చేశాడంటే ఎంత సాత్వికుడుగా తయారు చేశాడు. దేవుడు మనల్ని పెట్టినటువంటి ఆ టైంలో ఆ పొజిషన్లో ఆ ప్లేస్లో ఆ సిచ్యుయేషన్స్లో ఆయన ఇచ్చే ట్రైనింగ్ని మనం తీసుకుంటా ఉండాలి ప్రతి ఒక్కరూ. నీ ట్రైనింగ్ నా ట్రైనింగ్ మళ్ళీ ఒకేలా ఉండదు, ఇట్ వ్యారీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. నీ పరిస్థితులు వేరు, ఒకలా ఉండదు, నాయి వేరు నీ వేరు. కానీ అల్టిమేట్లీ మనల్ని ఒక డిఫరెంట్ పర్సన్గా, ఒక యూస్ఫుల్ పర్సన్గా, ఒక లీడర్గా అందరినీ ఆయన వైపు తిప్పేటువంటి ఒక బలమైన సాధనంగా నిన్ను నన్ను తయారు చేసే ముందు ఒక షిఫ్ట్, ఒక ట్రాన్సిషన్, ఒక బదిలీ, ఒక చేంజ్ అనేటువంటిది ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలండి? యాక్సెప్ట్ చేయాలి. అలా రావటం దేవుడు చూశాడంట. అంటే దేవుడు ఎక్కడున్నాడో అక్కడికి ఈ మోషే ఏం చేయాలి? నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నా దగ్గరికే రావాలి, ఇప్పుడే చూపించమను దేవుణ్ణి, ఎక్కడే చేయమను, అప్పుడే నమ్ముతాను. ఆ మూర్ఖత్వం వదిలేయాలన్నమాట. నన్ను పుట్టించాడు కదా, నా ఎదురుగుండానే కార్యం చేయొచ్చు కదా, వీళ్ళందరి కోసం నన్ను ప్రత్యేకించి ఒక లీడర్గా ఎన్నుకున్నాడు కదా. నో, అక్కడ కూడా దేవుడు ఏమి నేర్పుతున్నాడు? 80 ఏళ్ల వయసులో అక్కడికి రమ్మంటున్నాడు. అతను రావటం పైనుంచి దేవుడు చూస్తున్నాడంట. వస్తున్నాడు నా బిడ్డ నా దగ్గరికి, ఓ స్పీడ్గా వచ్చేస్తున్నాడు. వెంటనే దేవుడు ఏం చేశాడు? మోషే మోషే, ఎవరు లేరు అక్కడ. మోషేకి అర్థమైపోయింది ఆ వాయిస్ ఎక్కడి నుంచి, దేవుడే నన్ను పిలుస్తున్నాడు మోషే మోషే. అదొక అలర్ట్ అన్నమాట, ఒక వార్నింగ్ లాగా, నీ చెప్పులు విడిచిపెట్టు, నువ్వు నిలిచిన స్థలము పరిశుద్ధమైనది. నువ్వు ఎక్కడికైతే చాలా స్పీడ్గా వచ్చేస్తున్నావో దాని అంతటే పరిశుద్ధపరిచాను, ఎందుకంటే ఆకాశం నుంచి దిగి భూమి మీదకి నీతో మాట్లాడటానికి నేను వచ్చాను. హల్లెలూయా. ఆయన ఎంత మహిమతో ఉన్నా, ఎంత గురుడైనా, ఎంత గొప్పవాడైనా,
ఎన్నుకున్న మన కోసం ఏం చేస్తాడండి ఆయన? భూమి మీదకి నువ్వు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా నీ పక్కన నిలబడడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడడానికి, నీకు మేలు చేయడానికి నేను నీకు ఉన్నాను అని చూపించడానికి నీ దగ్గరికి వచ్చేటువంటి గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిలో కూడా దేవుడు ఒక కార్యం చేయడానికి నీ దగ్గరికి వచ్చాడు. ప్రభువా, నీవు అనుకున్నట్టుగా నా జీవితము ఉండాలి, నీ చిత్తంలో నడవడానికి ఆ ఒబీడియంట్ స్పిరిట్, ఆ లోబడేటువంటి ఆత్మని నువ్వు నాలో ఉంచు. యవ్వన వయసులో మోషేని ఎలాగ నువ్వు ట్రైన్ చేసుకుంటా వెళ్ళావు, ఎలా శిక్షణ ఇచ్చావు, నేను కూడా ఆ శిక్షణకు లోబడి ఉండాలి. అప్పుడు ఆ అగ్నిలో నుంచి, ఆ పొదలో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఎవరో చెప్పాడు, నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. నీ తండ్రి దేవుడను అంటే అమ్రాము దేవుడును. మీ నాన్న నన్నేనయ్య కొలుస్తాడు. మీ తాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడును. తాను ఎవరో చెప్పాడు, ఎందుకు పిలుస్తున్నాడో చెప్పాడు. ఆఖరిగా అంటున్నాడు, ఎక్కడ చూడాలి, ముగిస్తాను నేను ఇంకా సినిమా కాగా రమ్ము అని ఉంటుంది ఆ పదవ వచనం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకుని పోవలెను. దేవుడు అల్టిమేట్గా ఏం చెప్తున్నాడు, ఈ ఇంతసేపు నీతో ఎందుకు మాట్లాడానంటే, ఇన్ని విషయాలు నీకు ఎందుకు వివరించానంటే, నీవు ఇప్పుడు చెప్పులు వేసుకో. ఇందాక చెప్పులు తీయమని చెప్పాను, ఇప్పుడు ఏం చేయాలి, చెప్పులు వేసుకో. నేను నీ భుజం పైన ఒక గొప్ప భారం పెడుతున్నాను, నిన్ను ఒక నాయకుడిగా పంపిస్తున్నాను. ఇక్కడి నుంచి బయలుదేరి నువ్వు ఐగుప్తు వెళ్ళు. నీ ప్రజలైనటువంటి వారిని నువ్వేం చేయాలి, తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఒక గొప్ప ప్రయాణం నీ ముందు ఉన్నది. ఇంట్లో ఉన్న నలుగురు ట్రైన్ ఎక్కాలంటేనే ఎప్పుడండి, 2 రోజుల నుంచి పెట్టి సర్దుతాం, అవునా కదా? ట్రైన్లోకి అన్నీ వండుకుని తీసుకుని వెళ్తాం, బట్టలు ప్రయాణానికి వేసుకునేవి, అక్కడ వేసుకునేవి, మళ్ళీ వచ్చేటప్పుడు మాసిపోయిన ఇంకో దాంట్లో పెట్టడానికి ఎన్ని ఏర్పాట్లు చేసుకుంటామండి. ఒక్క కుటుంబము బయలుదేరి వెళ్ళాలంటే ఇప్పుడు మోషే ఏం చేయాలి? ఇస్రాయేల్ లక్షల జనాంగాన్ని అన్నీ తీసుకుని నడిపించాలి. కానీ దేవుడు ఏమంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను. ఫరో వెంటనే పంపించడు, నేను ఆ దేశాన్ని నాశనం చేసే వరకు కూడా అతను మూర్ఖంగానే ఉంటాడు, కఠినంగానే ఉంటాడు. ఈ లోపల నా అద్భుతాలన్నిటినీ చూపించి ఐగుప్తును సర్వనాశనం చేసి మీరు వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో నేను పంపను కదండి. వాళ్ళు ఏం చేస్తారు, బాధలో ఉంటూ వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని అంతటినీ కూడా మీ స్త్రీల మెడల్లో వేస్తారు, మీ స్త్రీలు వెళ్ళి తెచ్చుకుంటారు. ఈ 430 సంవత్సరాలు ఎలా మీరు ఉన్నారో, మీరు ఏమి పొందుకోలేదో, ఆ ఒక్క రోజులోనే మీ జీతాన్ని నేను మీకు ఇస్తాను. మన దేవుడు అంత గొప్ప దేవుడు. ఆయన సమయం కొరకు నువ్వు వెయిట్ చేయాలి, కానీ నువ్వు ఒక సమయం పెట్టి దేవుని చేయమని అడగకూడదు. ఆయన కార్యాలను జీవితంలో ఎలా నిర్ణయించడం, అవి అర్థం చేసుకోవడానికి నీకు జ్ఞానం కావాలని అడగాలి. వాటి కోసం నిరీక్షించేటప్పుడు నీకు ఓపిక, సహనం, విశ్వాసం కావాలని అడగాలి. ఈ దినము మోషే యొక్క జీవితంలో జరిగిన ఆ యొక్క చేంజ్, ఆ యొక్క ట్విస్ట్, ఆ యొక్క టర్నింగ్ పాయింట్ ఏదైతే నీ జీవితంలో జరుగుతున్నప్పుడు అది గ్రహించడానికి జ్ఞానం ఇవ్వమని దేవుని అడగండి. చిన్న ప్రార్థన చేస్తాం. విన్నటువంటి వాక్యం హృదయంలో విత్తి మొలకెత్తి ఫలించేలాగా ప్రభువుని అడుగుతాము. ఈ లోకంలో మన చుట్టూ ఉన్నటువంటి వారి ముందు మనం గొప్ప సాక్ష్యంగా ఉండాలి, గొప్ప జనాంగాన్ని పరమకానానికి నడిపించేటువంటి నాయకులంగా తయారవ్వాలి. రస్మం ప్రతి ఒక్కరు మీ నోటు విప్పి హృదయాన్ని తెరిచి ప్రభువుని అడగండి, ప్రభువా మోషేను ఏర్పాటు చేసుకున్నాం, ఒక గొప్ప నాయకునిగా తీర్చిదిద్దడం, ఒక మంచి శిక్షణ ఇచ్చావు అతనికి, అలాగే నా జీవితంలో నువ్వు ఏది ఏర్పాటు చేసావు నాకు తెలియజేయి, నాతో మాట్లాడు, సాత్వికమైనటువంటి మనసు నాకు దయచే ప్రభువా అని కళ్ళు మూసుకుని అడగండి. దేవుడు ఈ రాత్రికాల సమయంలో మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడం ప్రారంభిస్తాను. పరిశుద్ధుడు ప్రేమ కలిగిన నా ప్రేమితండి, ఇతన్ని నా మనకున్నతమైన నా మనకు మీద ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో ఇంపాక్ట్ మినిస్ట్రీస్లో నువ్వు ఇచ్చిన గొప్ప వాక్యం నిమిత్తం నీకు ఎన్నో ఉన్నాను యేసయ్య. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేసి ఉంచుతావు. మేము గ్రహించుకోలేని వారిగా ఉంటున్నాము, తగ్గించుకోలేని వారిగా ఉంటున్నాము యేసయ్య. అనేక సార్లు నీకు లోబడకుండా ఉంటున్నాము తండ్రి. నీ మహిమను, నీ ఘనతను నీకు చెందవలసింది ఒకసారి మేము దొంగిలిస్తూ ఉంటాం.
మా జీవితాల్లో నీకు లోబడేటువంటి మనసును అనుగ్రహించి అనేక మంది యూత్ ఉన్నారు ఇక్కడ, ఎంతమంది యవనస్తులు పెద్దవాళ్ళు ఉన్నారు. మోషే ఏ విధంగా ఒక శ్రేష్టమైన సాక్షిగానే ఏంటండి, ఒక గొప్పవాడిగా ఒక నాయకుడు నువ్వు ఎలా సిద్ధపరిచావో, ఎన్ని పరిస్థితులు కూడా అతను తీసుకుని వెళ్ళావో. మా జీవితాల్లో కూడా అలాంటి ఎన్నో మేము ఎదుర్కొన్నాము, అవన్నీ కూడా నీ మార్గంలో మేము నడిచేటప్పుడు ఏంటండి సహాయం చేయి. అనేక మందిని నీ వద్దకు నడిపించడానికి, పరమకాణానికి చేర్చే విషయంలో ప్రభా, నీ రాజ్య నిర్మాణం విషయంలో ప్రభా, ఒక్కొక్కరు ఒక బలమైన సాధనంగా వాడబడడానికి సహాయం చేయమని. ఎన్నిక లేని నన్ను నిసిరు చాటును మరుగుపరిచావేసయ్య, బలహీనరాలైనటువంటి నన్ను బలపరిచావేసయ్య, నీ పరిశుద్ధ అగ్నితో నన్ను కాల్చి నిలబెట్టావు నీకు ఎన్న వందనాలు. ప్రతి మాట ఉపయోగకరంగా ఆశీర్వాదకరంగా ఉండమని ఉంచమని అడుగుతూ ఏసునామన తీ నిమ్మతో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.